ఒక సింగర్ పాట పాడేటప్పుడు ఆ సాంగ్లో ఉండే ఎసెన్స్, భాష మీద పట్టు, ఇవన్నీ పాట బాగా రావడానికి కారణమవుతాయి. అయితే వీటి మీద పట్టు సాధించడం చాలా కష్టమైన విషయం. కానీ ఇదే పనిని చాలా సునాయాసంగా చేసే ఒక సింగర్ కథని ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాం. ఈ కథ మరెవరిదో కాదు, జానపద గీతాలను అలవోకగా పాడే మంగిలిది. మంగిలి అసలు పేరు సత్యవతి. ఆమె 1994 జూన్ 10న పుట్టింది ఒక బంజారా కమ్యూనిటీలో. బంజారా అంటే లంబాడీలు అని అర్థం. ఆమె కుటుంబంలో మంగిలి పెద్ద కూతురు, ఆమెకిద్దరు చెల్లెళ్ళు, ఒక బ్రదర్ కూడా ఉన్నాడు. మంగిలి 10th క్లాస్ వరకు తన ఊర్లోనే చదువుకుంది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ పూర్తి చేయడానికి పక్కనే ఉన్న ఇంకొక ఊరికి వెళ్ళి ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. అయితే వీళ్ళు బంజారా కమ్యూనిటీకి చెందినవారు. వీళ్ల కమ్యూనిటీలో ఆడపిల్లల్ని చదివించడం కానీ లేదా బయట ఊర్లోకి పంపించడం కానీ అంత బాగా ఎంకరేజ్ చేసి ఉండేవారు కాదు. ఈ కమ్యూనిటీ ఇలాగే ఉండకూడదని అప్పట్లో ఉన్న గవర్నమెంట్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనే ఒక సంస్థ ఈ కమ్యూనిటీలో ఉండే చిన్నపిల్లల్ని చదివించి వాళ్లలో అవేర్నెస్ క్రియేట్ చేశారు. ఆ సంస్థ ద్వారానే మంగిలి కూడా తన చదువు పూర్తి చేయగలిగింది. మంగిలి SV యూనివర్సిటీ నుండి సంగీతంలో డిప్లొమా కంప్లీట్ చేసింది. అది చదవడానికి కూడా సాయం చేసింది రూరల్ డెవలప్మెంట్ ట్రస్టే. తనకి సంగీతం మీద ఆసక్తి రావడానికి కారణం చాలా ఉన్నాయి. వాటిలో ఆ తెగకు చెందినవారు వాళ్ళు ఏ పని చేసినా కానీ పాటలు పాడుకుంటూ చేస్తారు. ఇదే అలవాటు మంగిలికి కూడా అలవడింది. వీటికి తోడు వాళ్ళ నాన్నగారు కూడా మంగిలిని చిన్నప్పటి నుంచి పాటలు పాడడంలో బాగా ఎంకరేజ్ చేసేవారు. ఇలా తనకు తెలియకుండానే సంగీతం మీద విపరీతమైన ఆసక్తి పెరిగింది. ఆ ఆసక్తిని గమనించిన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మంగిలిని ఎక్కడ సింగింగ్ కాంపిటీషన్ జరిగినా అక్కడికి పంపిస్తూ ఎంకరేజ్ చేసేవారు. కానీ మంగిలి ఇలా బయటికి వెళ్ళి పాటలు పాడటం వారి తండాలో ఉన్న కొంతమందికి నచ్చల. మంగిలి వాళ్ళ కుటుంబంతో చాలా గొడవలు పడ్డారు. అలా ఆడపిల్లని బయటికి పంపించి పాటలు పాడించకూడదని, ఇది మన తండాకి విరుద్ధమని మంగిలి వాళ్ళ నాన్నగారితో చాలామంది ఆర్గ్యూ చేశారు. కానీ ఇదేమీ పట్టించుకోకుండా మంగిలి వాళ్ళ నాన్నగారు నా బిడ్డ ఇలాగే పాడుతుంది, ఇలాగే ఉంటుంది అని తెగేసి చెప్పారు. మంగిలి కూడా అంతే గొప్పగా సంగీతం మీద ఆసక్తి చూపించేది. అయితే తను మ్యూజిక్ స్కూల్లో చదువుతుండగా తన ఫ్యామిలీ చాలా ఇబ్బందుల్లో ఉందని తెలుసుకుని చదువుని సగంలోనే ఆపేసి ఇంటికి వచ్చేసింది. వాళ్ళ నాన్నగారు అడిగారు, ఏంటమ్మా ఇది, చదువు మధ్యలో ఎందుకు ఆపేశావని. నీకు సాయంగా ఉంటాను నాన్న, ఇంకా నేను చదువుకోను అని చెప్పింది. ఆ మాట విన్న వాళ్ళ నాన్నకి ఏమనాలో అర్థం కాలేదు. ఒకవైపు బాధ, ఇంకోవైపు సంతోషం. సరేమ్మా, నీ ఇష్టం, నీకేం చేయాలనుకుంటే అది చెయ్యి అని చెప్పాడు వాళ్ళ నాన్న. అయితే ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి మ్యూజిక్ టీచర్గా ఒక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయింది మంగిలి. ఒక పక్క స్కూల్లో మ్యూజిక్ టీచర్గా పనిచేస్తూ మరో పక్క ట్యూషన్స్ కూడా చెప్పేది. కరెక్ట్గా అలాంటి టైంలో V6 ఛానల్ నుంచి ఒక పాట పాడటానికి ఛాన్స్ వచ్చింది. అయితే V6 ఛానల్ వాళ్ళు తన మాట తీరుని చూసి అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళ ఛానల్లో న్యూస్ రిపోర్టర్గా ఉండమని సలహా ఇచ్చారు. మంగిలి కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే V6 ఛానల్ వాళ్ళు తన పేరును కొంచెం ఈ ట్రెండ్కి తగ్గట్టుగా మార్చుకో అని సలహా ఇవ్వడంతో సత్యవతి కాస్త మంగిలిగా మారిపోయింది. అప్పటి నుంచి తన పేరుతో మాటకారి మంగిలి అనే ఒక ప్రోగ్రాం కూడా రన్ చేసేవాళ్ళు V6 వాళ్ళు. ఆ ప్రోగ్రాం వల్ల మంగిలి మెల్లమెల్లగా అందులో పాపులర్ అవడం మొదలుపెట్టింది. బిత్తిరి సతితో చేసిన తీన్మార్ న్యూస్ మంగిలిని తెలంగాణలో ఉన్న ప్రతి గడపకి పరిచయం చేసింది. అయితే మంగిలికి అంత పేరు దక్కినా ఏదో తెలియని వెలితి, మంచి పాటలు పాడాలి, పాడలేకపోతున్నానే అనే దిగులు ఎప్పుడూ వెంటాడుతూ ఉండేది. తను ఎలాగైనా పాటలు పాడాలి అని నిర్ణయించుకుని V6 ఛానల్ నుండి తప్పుకొని మైక్ టీవీ అనే ఒక కొత్త ఛానల్లో ఫోక్ సింగర్గా జాయిన్ అయింది. మొదట్లో కొంతమంది సెలబ్రిటీస్తో మంగిలి ముచ్చట్లు అనే ప్రోగ్రామ్తో ఇంటర్వ్యూలు చేసేది. ఆ ప్రోగ్రాం కూడా చాలా బాగా హిట్ అయింది. ఆ ఛానల్లో వచ్చే చాలా పాటలకి తను ఫోక్ సింగర్గా పనిచేసింది. బతుకమ్మ సాంగ్, అలాగే బోనాల పండుగ వచ్చినప్పుడు పాడిన బోనాలు సాంగ్ ఒక ట్రెండ్ని క్రియేట్ చేశాయి. మంగిలి పాడిన అన్ని పాటల్లోనూ తనకి బాగా పేరు తెచ్చిన పాట మాత్రం ఇది. ఎంతలా ఫేమస్ అయిందంటే జానపద గీతాలలో ఆ సాంగ్ ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది.
ఆ తర్వాత మంగిలి సినిమాల్లో కూడా పాటలు పాడడానికి అవకాశాలు వచ్చాయి. కాసర్ల శ్యామ్ గారు మంగిలితో శైలజారెడ్డి అల్లుడు అనే మూవీలో ఒక పాట పాడించారు. మంగిలికి వరుసగా సినిమాల్లో పాటలు పాడే అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అలా వైకుంఠపురం, అల్లుడు అదూర్స్, జార్జ్ రెడ్డి, రంగ్దే ఇలా ఒకటండి ఈ మధ్యకాలంలో వచ్చే చాలా మూవీస్లో మంగిలి పాటలు మనకు వినపడుతున్నాయి. అంతెందుకు, రీసెంట్గా వచ్చిన లవ్ స్టోరీ అనే మూవీలో సారంగధరియా సాంగ్ ఎంత అద్భుతంగా హిట్ అయిందో, ఎన్ని వ్యూస్ వచ్చాయో మీరే చూశారు. ఒక్క సినిమాలోనే కాకుండా మిగతా చాలా షోస్లో మంగిలి పాటలు పాడింది. శివరాత్రి రోజు సద్గురు గారితో కలిసి పాటలు కూడా పాడింది. ఇలా ఎన్నో షోస్లో పాటలు పాడుతూ తన కుటుంబాన్ని, అంతేకాకుండా ఎంతోమంది ప్రేక్షకుల్ని అలరిస్తోంది మంగిలి. ఇంకా ఇలాంటి మరెన్నో విజయాలు రావాలని కోరుకుంటుంది మా తెలుగు ఇన్స్పిరేషనల్ హబ్. ఇలాంటి గొప్ప వాళ్ళ బయోగ్రఫీ తెలుసుకోవాలంటే మా తెలుగు ఇన్స్పిరేషనల్ హబ్కి సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే మా సోషల్ మీడియా పేజెస్ని కూడా ఫాలో అవ్వండి. ఈ లింక్స్ క్రింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.